గౌరవ మున్సిపల్ శాఖ మచ్చలు కేటీఆర్ గారు వారు సమాజానికి ఒక మంచి మెసేజ్ పంపడం జరిగింది. ఎవరైతే ఎవరింట్లో వాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు బాధ్యత వాళ్ళగా ఆ బాధ్యతను గుర్తెరిగి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకి వారి ఇంట్లో ఉన్న పాత సామాన్లు కానివ్వండి లేకపోతే కుళాయిల దగ్గర కానివ్వండి చెత్తా చెదారు నీటిగా సదురుకుని శుభ్రం చేసుకుని శానిటైజర్లు కానివ్వండి బ్లీచింగ్ పౌడర్ల ద్వారా కానివ్వండి దాన్ని శుభ్రపరచుకుంటే అదేవిధంగా కరోనా ఎఫెక్ట్ కూడా మనం కంట్రోల్ చేయాలంటే మరి శానిటైజర్లు బయటికి వెళ్ళొస్తే ఏ విధంగా అయితే శానిటైజ్ చేసుకున్నావు చేతులు మరి ఆ చేతులు శానిటైజ్ చేయకముందు పాత వస్తువులు మనం చాలా వరకు తాకుతూ ఉంటాం. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినా కానీ వాటిని తాకే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారం వారం మనం శుభ్రం చేసుకుంటూ వాటిని కూడా శానిటైజ్ అయిపోతే అవసరమైన వస్తువులు ఏమో ఉంచుకోవాలి, అవసరం లేని వస్తువులు పక్క పడేసుకుని శుభ్రం చేసి పక్కన పడేసుకుంటాం వల్ల మనం మున్సిపల్ వర్కర్లకి సహాయ సహకారంగా రోడ్లు ఏ విధంగా శుభ్రంగా ఉంచుతారో వాళ్ళు మన పరిసర ప్రాంతాల్లో మన ఇంటి బౌండరీ వరకు కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలని అదే ఈ విధంగా శుభ్రంగా ఉంచుకుంటాం వల్ల రాబో వర్షాకాలంలో కూడా డెంగ్యూ మలేరియా లాంటిది అరికట్టాలంటే దోమలను కానివ్వండి మారుమూల ప్రాంతాల్లో వాటిని నివాసం ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉంటే అవి కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన బజార్ శుభ్రంగా ఉండాలంటే మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే మన రాష్ట్రం మన ఊరు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన తెలంగాణ ఏర్పడుద్ది. అదే ఉద్దేశంతో గౌరవ మరి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకి నేను సైతమని నేను ఏ విధంగా అయితే మరి మీడియా ద్వారా మీకు చెప్తున్నాను వాట్సాప్ మీడియా గ్రూప్ ద్వారా మీరు కూడా మీ పక్కింటి వాళ్ళకి కానివ్వండి మీ పక్కన పరిసర ప్రాంతాలకి ఆదివారం 10 నిమిషాలు మన కోసం మనం అనేది భార్యా పిల్లలకు సహాయ సహకారిగా మరి మీ ఇంట్లో పనులు మీరు శుభ్రం చేసుకునే పనులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.